ఉభయ తెలుగు రాష్ట్రాల వాణిజ్య పంటల్లో ప్రత్తి ప్రధానమైనది. తెలుపు బంగారంగా చెప్పుకునే ప్రత్తి సాగులో బీటీ రకాల వల్ల సాగు విస్తీర్ణం పెరిగింది. అయితే గత కొంత కాలంగా బీటీ రకాలను సాగు చేస్తున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బీటీ రకాలు రసం పీల్చే పురుగులను అసలు తట్టుకోలేవు. మరి ఈనాటి కార్యక్రమంలో బీటీ ప్రత్తి సాగులో సమగ్ర సస్యరక్షణ అనే అంశం గురించి రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు లామ్ గుంటూరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్వివిఎస్ దుర్గాప్రసాద్ గారు నేరుగా సమాధానిస్తారు. మరి ఈయన 18 సంవత్సరాల నుంచి సస్యరక్షణ విభాగంలో అనేక పరిశోధనలు చేసి రైతులకు ఆధునిక నివారణ చర్యలు అందించారు. రైతు సోదరులకు చాలా శిక్షణా కార్యక్రమాలు ప్రత్తి సాగులో నిర్వహించారు. లామ్ ఫామ్ ద్వారా ప్రతి సస్యరక్షణ దిశగా నిర్దేశించారు. మరి ఈనాటి కార్యక్రమంలో రైతు సోదరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి మన స్టూడియోకి వచ్చేసారు. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. సార్, అసలు ప్రత్తిలో ముఖ్యంగా ఆశించే పురుగులు ఏమేమి ఉన్నాయి సార్? మనకి మన రాష్ట్రంలో కనుక చూసుకున్నట్లయితే ప్రత్తిలో సుమారు 7 నుంచి 10 పురుగులు ప్రతి సంవత్సరం పత్తి నాశించి నష్టపరుస్తూ ఉన్నాయి. ప్రధానంగా మనం ఈ పురుగులు కనుక చూసుకున్నట్లయితే మనం రసం పీల్చే పురుగులు, అలాగే కాయదొలిచే పురుగులు, ఈ రెండు రకాల పురుగులు మనకి ప్రత్తిలో ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. మనం రసం పీల్చే పురుగుల్లో మనకి ఎక్కువగా మనకి ఆశించేవి పచ్చదోమ, అలాగే తెల్లదోమ, తామర పురుగులు, అలాగే నాంజేడు. అప్పుడప్పుడు మనకి పేనుబంక్ కూడా ఒక మన పత్తిలో సమస్యాత్మకంగానే ఉంటుంది. ఇలా ఈ రసం పీల్చే పురుగులతో పాటు మనకి కాయ తొలిసే పురుగులు కూడా మనకి ఒక ప్రధాన బెడదగానే మన పత్తిలో చూసుకోవచ్చు. మన కాయ తొలిసే పురుగులు కనుక చూసుకున్నట్లయితే శనగపచ్చ పురుగు, ఇది చాలా పాత పురుగు. మనకి బీటీ వచ్చాక దీన్ని వృద్ధి చాలా తగ్గింది. ఇకపోతే శనగ పచ్చ పురుగుతో పాటు లద్దె పురుగు ఒకటి ప్రధాన సమస్యగా ఉంది. ఇక ఈ మధ్య గత 3-4 సంవత్సరాల నుంచి ప్రత్తిలో గులాబీ రంగు పురుగు అనేది చాలా పెద్ద సమస్యాత్మకంగా తయారయ్యి ప్రత్తి రైతులను చాలా ఇబ్బంది పెడుతుంది. మన రాష్ట్రంలోనే కాకుండా దాదాపు భారతదేశంలో అన్ని ప్రత్తి పండించే రాష్ట్రాల్లో ఇది చాలా పెద్ద సమస్యగా ఉంది. సో మొత్తం మనం ఈ పురుగులు కనుక చూసుకున్నట్లయితే దాదాపు మనకి నాటిన దగ్గర నుంచి చివరికి పత్తి తీసే వరకు అనేక రకాలు పురుగులు మనకి ఈ పత్తి మీద ఆశించి అనేక సమస్యలు సృష్టిస్తాయి. దీనికోసం రైతాంగం అనేక సార్లు పిచికారి మందులు ఉపయోగిస్తూ ఉంటారు. ఓకే సార్, మరి ప్రత్తిలో ముఖ్యంగా ఆశించే పురుగుల గురించి చెప్పారు. మరి దాన్ని నివారణ చర్యలు ఏ విధంగా చేయాలి, సస్యరక్షణ చర్యలు ఏ విధంగా చేపట్టాలి రైతు సోదరులు? ఇప్పుడు తెల్లదోమ అన్నారు, పేనుబంక అన్నారు, కొన్ని రకాలు చెప్పారు, మరి ఎలా నివారించాలి సార్? ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏ సమయంలో ఆశిస్తాయనేది మనకి ముందు గమనించుకోవాలి. మనకి రసం పీల్చే పురుగుల్లో మనకి ముందుగా మనం నాటిన తర్వాత ఒక 60-70 రోజుల వరకు తామర పురుగులు అనేవి చాలా సమస్యాత్మకంగా ఉండి దానివలన మనకి కొంత దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. అవి ఎక్కువగా ముందుగా వస్తాయన్నమాట, పంట వేసిన 60-70 రోజుల్లో వస్తుంది. ఇక మనం ఈ రసం పీల్చే పురుగుల్లో అన్నింటిలో కానీ చూసుకున్నట్లయితే పచ్చదోమ అనేది మనకి బాగా పత్తి మీద ఎక్కువగా దాడి చేస్తూ ఉంటుంది. దాన్ని చూసుకుంటే మనం నాటిన 15 రోజుల నుంచి దాదాపు పత్తి 150 రోజుల వయసు వరకు, దాదా అంటే 130 నుంచి 140 రోజులు మొత్తం పత్తి పంట కాలం పొడుగునా ఈ పచ్చదోమ అనేది ఉంటుందన్నమాట. సో ఎక్కువ కాలం ఇదే ఆశిస్తుంది రసం పీల్చే పురుగుల్లో. ఇక మనం తెల్లదోమ కనుక చూసుకున్నట్లయితే అది పైరు 80 రోజుల నుంచి 130 రోజుల మధ్యలో ఇది ఎక్కువగా ఆశిస్తుంది. ఒక 50 నుంచి 60 రోజుల మధ్యలో సమయం ఇది ఎక్కువగా ఆశిస్తుంది. దానికి కూడా మనం రైతాంగం సస్యరక్షణ తీసుకోవాల్సి వస్తుంది. ఇక పేనుబంక అనేది ఇది కూడా పంట మధ్యకాలంలో ఎక్కువగా ఆశిస్తుంది. దీంతోపాటు ఎప్పుడైనా బెట్ట పరిస్థితులు అంటే మన వర్షాలు కురవక బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు మనకి నాంజేడు తెగులు అనేది కూడా ఒక ప్రధాన సమస్య అన్నమాట. ఈ విధంగా ఏ పురుగులు ఎప్పుడు వస్తాయి దానికి తదనంగా మనం నివారణ చర్యలు చేపట్టాల్సి వస్తుంది. ఇక కాయ తెలిసే పురుగులు ఆశించే సమయం కూడా మనం కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి పూత కాయ వచ్చే సమయం నుంచే మనకి ఈ కాయ తొలిచే పురుగులు
ఉంటాయి, ఎందుకంటే వాటికి కంపల్సరీగా కాయ కావాలి తినడానికి. కాబట్టి ఆ సమయంలోనే ఎక్కువ కావాల్సి, 60 రోజుల నుంచి చివరి వరకు అది కాయలున్నంత వరకు ఈ కాయతొలచు పురుగులు ఎంతో కొంత ఆశిస్తూ ఉంటాయి. మన బీటీ ప్రత్తి ఎందుకు వేస్తున్నారంటే, రైతాంగం శనగపచ్చుకొని అదుపు చేస్తుంది కాబట్టి బీటీ పత్తి సాగు చేస్తున్నారు. సో ఇప్పటి వరకు అయితే మనకి ఈ శనగ పచ్చ పురుగు ఈ పత్తిని ఆశించట్లేదు, దాని గురించి పెద్ద సస్యరక్షణ తీసుకోవాల్సిన లేదు. ఇకపోతే ఎప్పుడైతే వర్షాలు కురిసి పంట ఏపుగా పెరిగిందో మనకి లద్దె పురుగు అనేది కూడా ప్రధాన సమస్య. ఇది ఎక్కువగా మనకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఎక్కువగా పత్తిని ఆశించి నష్టపరుస్తూ ఉంటుంది. దీనికి కూడా సస్యరక్షణ చర్యలు చేపట్టవలసి వస్తుంది. ఇక ముందుగా చెప్పుకున్నట్టు గులాబీ రంగు పురుగు అనేది ఇప్పుడు పెద్దగా సమస్యాత్మకంగా ఉంది కాబట్టి దానికి వల్ల దిగుబడులు 20 నుంచి 50% వరకు దిగుబడులు తగ్గుతున్నాయి ఈ పురుగు, గులాబీ రంగు పురుగు వల్ల. అది సహజంగా అంటే 80 నుంచి 150 రోజుల వరకు ఆశిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువగా చివరిలో ఆశిస్తూ ఉంటుంది అన్నమాట. సో పురుగు ఏ పురుగు ఎప్పుడు వస్తుందనేది ముందు గమనించుకుని ఆ తదనుగుణంగా మనం సస్యరక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తుంది అన్నమాట. మరి ఇంకా సస్యరక్షణ పద్ధతులు ఎలా చేయాలి అంటే, మనం ఇప్పుడు రాష్ట్రంలో మన పత్తి పైరులో రైతాంగం మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా పురుగు మందుల మీదే ఆధారపడుతున్నారు. ఈ పురుగు మందులు వాడటం వలన మనకి అనేక సమస్యలు, పురుగులు తగ్గకపోగా మనకి అనేక సమస్యలు, పురుగు మందులు పనిచేయకపోవటం, మన మిత్ర పురుగులు అన్నీ మనకి అంటే మేలు చేసే పురుగులు మనకు చాలా ఉంటాయి, క్యూట్ చేసే పురుగులతో పాటు ఆ పురుగులను కూడా మనం నిర్మూలించడం, ఈ పురుగు మందుల వలన అనర్థాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడైనా ఈ సస్యరక్షణ సమగ్ర సస్యరక్షణ చేపట్టినప్పుడు మనం పురుగు మందులను కాకుండా మిగతా మనకి పర్యావరణానికి హాని చేయని పద్ధతులతో పాటు చివరిగా అవసరం అయితే పురుగు మందులు వాడుకునే పద్ధతిలో మనం సస్యరక్షణను చేపట్టాలి. మరి ఏమేమి పద్ధతులు ఉన్నాయి సార్? మనం ఈ పద్ధతులు కనుక ముందుగా చూసుకున్నట్లయితే మనం అంటే ఇప్పుడు ఆల్రెడీ పైరు వేసేసారు, పైరు వేయకముందు మనం ఏం చేయాలంటే ఎండాకాలం లోదుక్కులు చేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే ముందు కాలంలో ఉన్న అంటే అంత ముందు పంట కాలంలో ఉన్న పురుగులన్నీ భూమిలో ఉంటాయి. దీనివల్ల ఎండాకాలం లోదుక్కులు చేసుకుంటే వల్ల అవన్నీ ఆ నిద్రావస్థితిలో ఉన్న పురుగులన్నీ ఎండ వేడికి చనిపోయి మనకి వచ్చే పంట కాలంలో తక్కువగా ఉంటాయి. కాబట్టి ఎండాకాలంలో కంపల్సరీగా లోదుక్కులు చేసుకోవాలి. ఆ తర్వాత మనం విత్తనం వేసేటప్పుడు మనకి విత్తన శుద్ధి చేసుకోవాలి. మనకి ఇమిడాక్లోరోపిడ్ అనే మందు పురుగులకి, అలాగే కార్బనేజం అనే మందు 2 గ్రాములు 1 కేజీకి కార్బనేజం అనే మందుతో కనుక చేసుకున్నట్లయితే మనకి ముందుగా వచ్చే రసం పీల్చే పురుగులు, ఫస్ట్ స్టార్టింగ్లో ఒక 30 నుంచి 40 రోజుల వరకు వచ్చే రసం పీల్చే పురుగులు, లేకపోతే తెగుళ్ళు అంటే మనకి వేరుకుళ్ళు తెగులు ఇట్లాంటి సమస్యలన్నీ ఈ విత్తన శుద్ధి చేసుకుని విత్తనాన్ని కనుక నాటుకున్నట్లయితే మనకి 30 రోజుల వరకు రసం పీల్చే పురుగులు రావు, అలాగే వేరుకుళ్ళు తెగులు రాకుండా మనం నివారించవచ్చు. ఇది ఒక పద్ధతి. ఇదే మనం ఇక సమగ్రంగా చేసుకోవాలన్నమాట, ఒక పద్ధతి తర్వాత ఒకటి అట్లా విత్తన శుద్ధి చేసుకోవాలి. తర్వాత కాండం మీద మందు పూత పద్ధతి అని ఒక మంచి పద్ధతి ఉందండి. ఇదేంటంటే సహజంగా ఏంటంటే రైతులు పిచికారి మందుల్ని మొత్తం చేనంతా కొట్టేస్తూ ఉంటారు అన్నమాట ఈ పురుగులను అదుపు చేయడానికి. అలా కాకుండా ఈ కాండం మీద మందు పూసే పద్ధతి ఏంటంటే చాలా తక్కువ మందు పడుతుంది. ఇప్పుడు సపోజ్ 2 మందులతో ఆ కాండం మీద మందు పూసే పద్ధతి పాటించవచ్చు. ఇమిడాక్లోరోపిడ్ అనే మందు, అలాగే మోనోక్రోటోఫాస్ అనే మందు. ఈ మోనోక్రోటోఫాస్ ఒక 50 ml తీసుకుని దానికి ఒక 200 ml నీళ్లు కలుపుకుని ఒక మిశ్రమం తయారు చేసుకుని ఒక చిన్న బ్రష్ తీసుకుని మొక్కకి 2 అంగుళాలు కనుక ఆ మందు ద్రావణాన్ని పూస్తే మనకి రసం పీల్చే పురుగులు 15 రోజుల వరకు రావు. దీనివల్ల అంటే మందు ఖర్చు తక్కువైంది, మన పిచికారీ లేకపోవటం వలన మిగతా మిత్ర పురుగులకు కూడా హాని జరగకుండా ఉంటుంది. ఈ విధంగా కనుక ఈ కాండం మీద మందు పూత పద్ధతిని 30 రోజులకు ఒకసారి, అలాగే 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి ఇలా 3 సార్లు కనుక మనం ఈ పద్ధతిని పాటిస్తే మనకి 75 రోజుల వరకు ముందుగా చెప్పుకున్న రసం పీల్చే పురుగులు ఏవీ రావు. మనం పిచికారి మందులు ఉపయోగించిన అవసరం లేదు.
సో మిత్ర పురుగులు పెరుగుతాయి, అవి కూడా కంట్రోల్ చేస్తాయి పురుగుల్ని, మన శత్రు పురుగుల్ని కంట్రోల్ చేస్తాయి. సో ఈ విధంగా 75 రోజుల వరకు విత్తన శుద్ధి, అలాగే కాండం మీద మందు పూత పద్ధతి పాటించి మనం 75 రోజుల వరకు ఏ మందు కొట్టకుండా మన పత్తిని మనం కాపాడుకోవచ్చు ఈ అన్నమాట. పద్ధతి రోజు చేయాలా సార్? రోజు కదమ్మా, 30 రోజులకు ఒకసారి, 45 రోజులకు ఒకసారి, 60 రోజులకు ఒకసారి ఇలా చేస్తే 15 రోజులు మనకి పంటకి రక్షణ ఉంటుందన్నమాట. ఇలా ఇలా చే ఇలా చేయాలి. నెక్స్ట్ మనం ఈ పత్తి పంటతో పాటు మనకి పత్తి 2 సార్లు మధ్యలో అంతర్ పంటగా మనకి పెసర కానీ మినుసు మినుము కానీ అలసంద కానీ మధ్యలో ఒక 2 వరుసలు వేసుకున్నాం అనుకోండి, దాని మీద మనకి మిత్ర పురుగులు, మనకి మేలు చేసే మిత్ర పురుగులు చాలా వస్తాయి మన అంతర పంట మీద. తర్వాత మనం ఈ బెదర కానీ మెనుగు కానీ మనం 60 రోజుల్లో తీసేస్తాం, మనకు అదనపు ఆదాయం కూడా వస్తుంది అన్నమాట. ఈ విధంగా అంతర పంటలు కూడా మనకి సమగ్ర సస్య రక్షణలో భాగంగా ఉపయోగపడతాయి. ఈ విధంగా ముందు రసం పీల్చే పురుగులకి మనం ఈ పద్ధతులు పాటిస్తూ తర్వాత వేప సంబంధిత మందులను కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే వేప సంబంధిత మందులు కనుక వాడితే మనకి పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందన్నమాట. సో వేప సంబంధిత మందులు కనుక చూసుకున్నట్లయితే 5% వేప గింజల కషాయం వాడుకోవచ్చు. మీరు 5% వేప గింజల కషాయం అంటే రైతులకి ఒక ఎకరానికి 10 కేజీలు వేప పిండి, అంటే నూనె తీయని పిండి, అంటే గింజ వేప గింజల నుంచి పొడి చేసిన పిండిని తీసుకుని ఎకరానికి 10 కేజీలు, అది ఒక 12 నుంచి 18 గంటల వరకు నానబెట్టుకుని దాన్ని కషాయం తీయాలి. కషాయం తీసి అది ఒక ఎకరానికి మనం కనుక పిచికారి చేసినట్లయితే మనకి రసం పీల్చే పురుగులను అదుపు చేసుకోవచ్చు, అలాగే తొలి దశలో కాయ తెలిసే పురుగులను కూడా అదుపు చేసుకోవచ్చు అన్నమాట. సో ఈ వేప మందులు వేప గింజల కషాయం వాడుకోవచ్చు. అలాగే వేప నూనె కూడా మనకి మార్కెట్లో వేప నూనెలు దొరుకుతాయి, అది 3000 PPM అని, 1500 PPM, 15000 PPM, 10000 PPM అని దొరుకుతాయి. అవి కూడా వాడుకోవచ్చు అనమాట. ఈ పురుగులు అదుపు చేస్తున్నాయి, అవి కూడా పురుగు మందులు కాదు, మనకు పర్యావరణానికి మేలు చేస్తాయి. ఇది వేప నూనె అనేది ఎంత మోతాదులో వేయాలి సార్? దీనికి మార్కెట్లో 1500 PPM అనేది ఉందనుకోండి, అది 5 ml, లీటర్కి 5 ml కలుపుకుని పిచికారి చేయాలి. 10000 PPM అంటే 10000 PPM అనేది కూడా దొరుకుతుంది, అదైతే 1 ml, అంటే 1 ml 1 లీటర్ నీటికి కలుపుకుని పిచికారి చేయాలన్నమాట. ఇలా వేప నూనె, వేప సంబంధిత మందుల్ని వాడుకోవచ్చు అన్నమాట. ఇక తర్వాత ఇంకా ఎక్కువ పురుగు బాగా ఎక్కువ అయితే అప్పుడే మనం ఈ పురుగు మందులు వాడాలన్నమాట. అంటే మనకు అవసరం మేరకే వాడుకుంటే మంచిదన్నమాట. ముందు ఈ పద్ధతులన్నీ చేసి ఇంకా ఉంటే అప్పుడు అప్పుడు ఎక్కువగా ఇంకా ఎక్కువగా ఉంటే అప్పుడు ఈ పురుగు మందుల్ని వాడాల్సి వస్తుంది. మనం ఈ పురుగు మందులు కనుక చూసుకున్నట్లయితే కొన్ని రకాల పురుగులకి కొన్ని పురుగు మందులు బాగా పనిచేస్తాయి, కాబట్టి ఆ రకమైన పురుగు మందుల్ని మనం వాడాలి. మనకి ఇప్పుడు ప్రధానంగా మనం తామర పురుగులు ఎనీ స్టార్టింగ్ స్టేజ్లో 60-70 రోజుల వరకు ఎక్కువగా వస్తాయి, కాబట్టి దానికి సంబంధించిన మందులు కనుక చూసుకున్నట్లయితే ఫిప్రోనిల్ అనే మందు 2 ml 1 లీటర్ నీటికి, లేకపోతే ఎస్ఫేట్ అనే మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, ఈ 2 మందులు ఏదో ఒక మందు మనం మనకి పురుగు స్థాయి బాగా పెరిగిపోతే మనం ఉపయోగించాల్సి వస్తుంది. అలాగే పచ్చదోమ అనేది ముందుగా ఇందాక చెప్పుకున్నాం, ఇది ఎక్కువగా సమస్య మన రసం పీల్చే పురుగుల్లో పచ్చదోమ అనేది ప్రధానంగా ఎక్కువగా సమస్య ఉంది, కాబట్టి దీనికి సంబంధించిన మందులు మనం వాడుకోవాల్సి వస్తుంది. దీనికి సంబంధించిన మందులు మనం చూసుకున్నట్లయితే ఇమిడా క్లోరోపిడ్ అనే మందు, ఇది ఎకరానికి 100 ml వరకు వాడచ్చు. అలాగే ఎస్టామిప్రిడ్ అనే మందు, ఇది కూడా ఎకరానికి 50 గ్రాములు చొప్పున వాడచ్చు. ఈ తర్వాత ఫ్లోనికామిడ్ అనే మందు, ఈ మందు అయితే ఎకరానికి 60 గ్రాములు. ఈ విధంగా ఈ ఈ 3 మందుల్లో ఏదో ఒక మందు మనం దీనికి పచ్చదోమలకి స్థాయి, ఈ స్థాయి దాటి అనేది ప్రతి పురుగు మందుకి వర్తిస్తుందండి, ఇది తామర పురుగులు ఉన్నాయండి, పచ్చదోమ అయినా అవనండి. అలాగే ఇక మనకి తెల్లదోమ అనేది కూడా ఒకటి ఉంది, ఆ తెల్లదోమకి పురుగు మందులు వేరు. ఈ తెల్లదోమ కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా చెప్పుకున్నట్టు వేప గింజల కషాయం అనేది కూడా బాగా పనిచేస్తుంది, వేప నూనె కూడా పనిచేస్తుంది.
దీంతోపాటు పురుగు మందులు కనుక చూసుకున్నట్లయితే మనకి ఎసిఫేట్ అనే మందు 1.5 గ్రాములు 1 లీటర్ నీటికి, లేకపోతే ప్రొఫెనోఫాస్ అనే మందు 2 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి, లేకపోతే డైఫెన్థిడాన్ అనే మందు అంటే పోలో అని పిలుస్తారు, అది ఎకరానికి 250 గ్రాములు. ఈ మందుల్లో ఏదో ఒక మందుని మన అవసరం మేరకు వాడి మనం అదుపు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా ఈ రసం పీల్చే పురుగుల్ని మనం యాజమాన్య చర్యలు సమగ్రంగా కొన్ని పద్ధతులతో చివరిగా అవసరం మేరకు ఈ పురుగు మందులను వాడి మనం సమగ్ర సస్యరక్షణ ద్వారా మనం ఈ పురుగుల్ని అదుపు చేసుకోవాలండి రసం పీల్చే పురుగులకి. ఓకే సార్, మరి అలాగే ప్రత్తిలో ఏ కాయ తొలుచు పురుగులు ఆశిస్తుంటాయి సార్? ప్రధానంగా మూడు రకాలు ఎక్కువగా మన రాష్ట్రంలో ఎక్కువగా పత్తిని ఆశిస్తాయి. ఇందులో శనగ పచ్చ పురుగుకి మనకి ఇప్పుడు బీటీ పత్తి వేశారు కాబట్టి రైతాంగం అంతా దానికి ఎటువంటి సస్యరక్షణ అవసరం లేదు. ఇక పొగాకు లద్దె పురుగు, ఈ పురుగు కూడా పత్తిని బీటీ పత్తి అయినా కానీ ఆశిస్తుంది అన్నమాట. దీన్ని కూడా కొన్ని సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా మనం దీన్ని అదుపు చేసుకోవచ్చు. ఈ పొగాకు లద్దె పురుగు ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈ గుడ్లు, రెక్కల పురుగులు గుడ్లు సముదాయంగా పెడుతుంది. ఒకే చోట 400 నుంచి 500 గుడ్లు ఒకే చోట పెడుతుంది అన్నమాట. ఆ గుడ్లను కనుక మనం చూసుకుని పొలంలో అక్కడక్కడ కూడా గుడ్లు కనుక చూసుకుని గుడ్లు ఆకుల మీద పెడుతుంది, ఆకులని గుడ్లను కనుక మనం చిదిపి నాశనం చేస్తే మనం ఒక అంటే గుడ్డు సముదాయానికి నాశనం చేస్తే 400-500 పురుగుల్ని మనం చంపేయచ్చు అన్నమాట. అలా అక్కడక్కడ పెడుతుంది అది, ఆ గుడ్లను కనుక చంపేస్తే ఇంకా పురుగులు రావు మనకు పత్తిని తిండు. ఒకవేళ ఆ స్టేజ్ దాటిందనుకోండి, ఆ గుడ్ల సమయం నుంచి పిల్ల పురుగులు వచ్చేసేసి ఒక ఆకుని తినేస్తూ ఉంటాయి. తినేసినప్పుడు ఆకు అంతా జల్లడాకవుతుంది. ఏ ఆకు మీద అయితే గుడ్డు పెట్టిందో ఆ ఆకు అంతా జల్లడాకుల కింద అయిపోతాయి. ఎందుకంటే ఆ పిల్ల పురుగులు వచ్చి ఆకు పత్రహితానంతా తినేయటం వల్ల జల్లడాకుల కింద వచ్చేస్తాయి. మనం దూరం నుంచే చూసి ఆ జల్లడాకులను గుర్తించవచ్చు పొలంలో, ఎందుకంటే అన్ని రంధ్రాలు పడిపోయి ఉంటాయి. ఆ ఆకుని కనుక మనం పిక్ చేసి దాన్ని కనుక మనం నలిపేసి పారేస్తే దాని నుంచి వచ్చే గుడ్ నుంచి వచ్చిన పిల్ల పురుగులన్నీ 2 రోజులు దాని మీదే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు, పక్కకి వెళ్ళవు. కాబట్టి మనం ఒకే చోట మనం నిర్మించుకోవచ్చు అన్నమాట. అదొక పద్ధతి పాటించాలి. ఇక రెండోది ఏంటంటే మనకి పురుగు మందులు పిచికారి చేసే ముందు కూడా ఈ పురుగు ఏంటంటే లార్వా పురుగులు, దీనికి ప్రత్యేక లక్ష్యం ఏంటంటే పగలంతా కింద భూమిలో నెరల్లో ఉంటుంది, రాత్రిపూట పంట పైకి వస్తుంది అన్నమాట. ఇక దీన్ని నివారించాలంటే మనకి ఒక విషపేరను ఉపయోగించాలి. ఈ విషపు నెర ఎలా తయారు చేసుకోవాలంటే ఎకరానికి 10 కేజీలు తవుడు, 2 కేజీలు బెల్లము, అలాగే ఒక పురుగు మందు కనుక చూసుకున్నట్లయితే క్లోరిఫైరిఫస్ అనే మందు ఎకరానికి 1/2 లీటరు, లేకపోతే థయోడి కార్బనే మందు 300 గ్రాములు. ఈ తవుడు బెల్లము ఈ పురుగు మందు కలిపి కొద్దిగా నీళ్ళు వేసి దాన్ని చిన్న చిన్న కలుపు కొడి చిన్న ఉండల్లా ఉంటాయి. సాయంత్రం కనుక మొత్తం అంతా ఈ 10 కేజీలు ఈ విషపేరని కనుక మొత్తం జల్లితే అవి రాత్రి పైకి వస్తాయి, వచ్చినప్పుడు ఆ విషపేరని తింటే చనిపోతాయి అన్నమాట. సో ఈ విధంగా కూడా మనం ఇక్కడ కూడా మొత్తం పిచికారి మందు ఉపయోగించడం అవసరం లేదు, ఆ విషపేరతో మనం దాన్ని అదుపు చేసుకోవచ్చు అన్నమాట. ఇకపోతే పిచికారి మందులు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగుకి ఎటువంటి పిచికారి మందులు ఉపయోగించుకోవాలని కూడా అది సపరేట్గా ఉంటుంది అన్నమాట. మనకి ఈ పొగాకు లద్దె పురుగు మీద మనకి బాగా పనిచేసే మందులు ఏంటంటే నోవల్జిలాన్ అనే మందు, ఇదైతే ఎకరానికి 200 మిల్లీలీటర్ 1 ఎకరానికి, లేదంటే ఫ్లూబెండమైడ్ అనే మందు 60 గ్రాములు ఎకరానికి, లేదంటే క్లోరాంట్రినోప్రోల్ అనే మందు 60 గ్రాములు ఎకరానికి. ఈ మందుల్లో ఏదన్నా మందు మనకి పురుగు స్థాయి ఎక్కువగా ఉందంటే ఈ మందుని మనం ఉపయోగించుకోవచ్చు, ఎందుకంటే ఈ పురుగు అంతా ఆకులను ఎక్కువ తినేస్తుంది. సార్ కాలర్ రెడీగా ఉన్నారు సార్, వాళ్ళతో మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి, మీ పేరు?
సురేష్ బాబు మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? కర్నూలు జిల్లా అమ్మా, పైడాల అమ్మా. ఓకే, అడగండి సార్, మీ ప్రశ్న ఏంటో. దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. సార్, మేము వచ్చేసి పత్తి ఇచ్చినాం సార్. అది వచ్చి పత్తి చెప్పండి. అది 90 డేస్ నుంచి ఇప్పుడు 95 డేస్ వచ్చింది సార్. ఓకే, అది వచ్చేసి పైన ఆకలి అంతా ఎలా చెప్తున్నాయి సార్? దానికి ఏం ప్రాబ్లం? వానలు అయితే ఎక్కువ సార్. ఈ వర్షాలకి మనకి ఆకులు ఎర్రబడే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. మళ్ళీ దానికి సార్ దానికి మీరు ఏం చేస్తారంటే, మార్కెట్లో మల్టీకే అని దొరుకుతుందండి, 14045 45. ఇది పైపాటుగా పిచ్చిగారు చేసే ఎరువు మందులండి, 1 ఎకరానికి కేజీ. దాంతోపాటు మెగ్నీషియం సల్ఫేటు. అది చేసాం సార్, మెగ్నీషియం సల్ఫేటు, కార్బన్ చేసాం సార్. ఇది ఇప్పుడు ఏంటంటే, ఈ దీంతోపాటు చేయండి, ఈ మల్టీకి 14045తో పాటు మెగ్నీషియం కూడా వారం గ్యాప్లో 2 సార్లు చేయండి. ఈ ఎర్రబడటం తగ్గిద్ది. అలాగే ఇది తేమ శాతం కూడా తగ్గుతూ ఉంటే మనకి ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది. వాన ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ఈ వేరు పోషకాలు తీసుకోలేదన్నమాట భూమిలో నుంచి, దానివల్ల అట్లా ఎర్రబారుతాయి. మనం ఏంటంటే ఈ పైపాటుగా మనం ఆకులు పీల్చుకునే మనకు ఎరువులు ఇస్తున్నాం అన్నమాట, దానివల్ల ఈ ఎర్రబారడం తగ్గి మొక్క మొక్క బాగానే తిప్పుకుంటుందండి. అదే అండి, ఇప్పుడు ఏరులు పీల్చుకోవట్లేదు, మనకి పోషకాలు భూమిలో నుంచి ఏరులు పీల్చుకోలేదు కాబట్టి ఈ సమస్య వచ్చింది. పైపాటుగా మీరు ఈ ఎరువులను అందించండి, రికవర్ అవుతుంది. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? మా పేరు తిరుపతి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే, అడగండి సార్, మీ ప్రశ్న ఏంటో. ప్రధాన శాస్త్రవేత్త గారు ఉన్నారు. చెప్పండి, మీ సమస్య చెప్పండి. పత్తి రాయి 20 ఏళ్ళు పట్టింది మేడం. సార్, కూతలు పురుగు కూడా స్టార్ట్ అవుతున్నాయి. 8 మంది కూడా సరిపోతుంది సార్. ఎన్ని పత్తిలో నల్లా? అవి ఆకులకి 20 మంది వస్తుంది. కింద ఆకు అంటే 20 నెలలు వచ్చినప్పుడు ఏమిటంటే, పైన ఆకు పైన చిన్న సన్న తెల్లని మచ్చలు కనబడతాయి. కనబడుతున్నాయా? అవునా సార్. సో మీకు ఈ నల్లి కిని అలాగే పూతల పురుగు అంటే గులాబీ రంగు పురుగే కదా మీరు చెప్పేది, ఎర్ర పురుగేగా? ఈ ఎర్ర పురుగు అనేది మనకి ఈ పత్తిలో సమస్యాత్మకంగా ఉంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇది ప్రతి 10 రోజులకి ఏదో ఒక పురుగు మందుని మనం పిచికారి చేసుకోవాలండి. నల్లికి కూడా మనం కలిపి కొట్టుకోవచ్చు. మీరు నల్లికైతే డైకోఫాల్ కానీ అలాగే మనకి ఒమైట్ అనే మందు, ఒమైట్ అయితే 400 ml ఒక ఎకరానికి, డైకోఫాల్ అయితే 1 లీటరు. ఇది నల్లికి పనిచేస్తాయి. దీంతోపాటు మనకి ఏంటంటే, పూతలో పురుగు ఉందన్నారు కదా ఎర్ర పురుగు, దానికి ఏంటంటే క్యూరోక్రాను 400 ml. అది ఏంటంటే, రెండు క్యూరోక్రాన్ మనకి ఏంటంటే, ఎక్కువ సార్లు క్యూరోక్రాన్ వాడద్దు. మీకు ఈ పురుగుకి ఎర్ర పురుగుకి 10 రోజులకి ఒకసారి మనం పిచికారి చేయాల్సి వస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే, క్యూరోక్రాన్ ఒకసారి, క్లోరిపైరిఫాస్ ఒకసారి, అలాగే మార్చి వాడుకోండి. ఒకసారి ఇది ఒక పురుగు మందు కొడితే ఇంకొకసారి ఇంకో పురుగు మందు కొట్టండి, కానీ వరుసగా ఒకే మందు కొట్టద్దు. ఏమమ్మా? సల్ఫరా? నల్లికి కూడా సల్ఫర్ కూడా వాడచ్చు. ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది సార్. మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, నమస్కారం అండి. మీ పేరు? నా పేరు మల్లేష్ మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు?
మరి జైచర్ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, అడగండి మీ ప్రశ్న ఏంటో. దుర్గప్రసాద్ గారు ఉన్నారు. హలో, మలేష్ గారు చెప్పండి. హలో సార్, మరి ఒక ఎకరంలో కట్టేసినాం సార్. ఓకే, అయితే ఇప్పుడు రెయిన్ బిఫోర్ మంచిగానే ఉంది సార్. అయితే ఇప్పుడు ఆఫ్టర్ మొత్తం ముడత కట్టేస్తుంది, ప్లస్ పూత మొత్తం రాలిపోతుంది. అంటే దీనికి ముడత పైకి కొద్దిగా పైకి తిరిగిందా ముడత? పైకి ఇప్పుడిప్పుడే వస్తుంది సార్. అంటే మీకు ఇప్పుడు అలా ఆకు అలా పైకి ముడత తిరిగితే కనుక పచ్చదోమ వల్ల మీకు అలా ఆ సింప్టమ్ వస్తుంది. పచ్చదోమ వల్ల మరి పచ్చదోమకి మందులు వాడుకోండి. అయితే 2 times ఆల్రెడీ పిచికారి చేసినాం. ఏ మందులు పిచికారి చేశారు? అంత ఐడియా లేదు సార్. సరే, ఈ ఫ్లోనికామిడ్ అనే మందు అండి ఎకరానికి 60 grams చొప్పున కొట్టండి. ఎకరానికి ఎన్ని గ్రాములు సార్? 60 grams. 60 grams అదే సార్. అయితే అంతా మొత్తం పూత అది ఆకు మొత్తం ముడత వస్తుంది సార్. అదే ఈ మందు కనుక వాడితే ఆ ముడత తగ్గుతుంది, అలాగే పూత రాలడం కూడా తగ్గుతుంది. వర్షాలు ఎక్కువ ఉన్నాయా? వర్షాలు మొన్నటి వరకు వర్షాలు ఉన్నాయి సార్. ఈ వర్షాలు కూడా ఈ వర్షాల వల్ల కూడా కొద్దిగా రాలుతుంది పూత. బట్ మీరు ఈ పురుగు మందు వాడుకోండి, చాలా వరకు తగ్గిపోతుంది. అదే సార్, ఇప్పుడు మరి యూరియా అండ్ పొటాష్ వేయమంటారా? మరి కాయ అవుతుంది. మీరు అంటే ఎరువులు కింద ఎరువులు పెట్టలేదా? భూమిలో ఎరువులు పెట్టలేదా? భూమిలో ఎరువులు వేసినాం సార్. మేడం, భూమిలో ఎరువులు వేస్తే అవసరం లేదు. ఒకవేళ మీకు బెట్ట వచ్చి భూమిలో ఎరువులు వేయకపోతే మీ పైపాటుగా మీరు పిచికారు చేసుకోవచ్చు. అయితే కొంతమంది అంటారు సార్ యూరియా అండ్ పొటాష్ అల్పమైన అంటారు, మరి వేయొచ్చు అని వేయొచ్చు. కానీ మనకి బెట్ట పరిస్థితుల్లో వేయొచ్చు అనమాట. మన భూమిలో వేసుకునే అవకాశం లేనప్పుడు మనం వేసుకోవచ్చు. అది ఓకే. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? ఏవు నుంచి మాట్లాడుతున్నారు? ఏవు నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే, అడగండి సార్ మీ ప్రశ్న ఏంటో. దుర్గాప్రసాద్ గారిని అడగండి మీ ప్రశ్న ఏంటో. చెప్పండి మీ ప్రశ్న చెప్పండి. మాది పత్తి చేను, అదే అంత ఎర్ర పడేది. ఏమైందండి? పత్తి చేను అంతా ఎర్ర పడేది. హలో హలో, ఏమైందండి పత్తికి ఏమైంది? ఎర్రబడేదంట. ఎర్రబడిందా? అవునండి. అంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. ఈ వర్షాలు ఎక్కువ ఇందాక చెప్పినట్టు ఏంటంటే భూమిలో నుంచి పోషకాలు తీసుకోకపోవటం వల్ల ఎర్రబడుతుంది. మీకు దానికి ఏం చేయాలంటే 14045 అని మల్టీకే అని మార్కెట్లో దొరుకుతుంది. కేజీ ప్యాకెట్లు ఎకరానికి 1 kg, దీంతోపాటు మెగ్నీషియం సల్ఫేటు 1 kg ఎకరానికి. ఈ రెండు కలిపి కొట్టండి, మీకు ఎర్రబడటం తగ్గుద్ది. అలాగే ఈ మనకు వర్షాలు కొద్దిగా తగ్గి భూమిలో తేమ తగ్గితే ఇంకా బాగా ఎక్కువ రికవరీ అవుతుంది. సరే అండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సమర కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్కారం అండి. మీ పేరు? ఏవు నుంచి మాట్లాడుతున్నారు సార్? ఓకే, ముందుగా మీ టీవీ వాళ్ళని తగ్గించి మీ ప్రశ్న ఏంటో అడగండి సార్. సార్ని అడగండి సార్ మీ ప్రశ్న. ఓకే చెప్పండి. ఆ పద్దిలో ఎర్ర పురుగు, గులాబీ రంగు పురుగు, ఈ ఆకు బాగా ముట్టుకుపోయింది దోమ వల్ల, పచ్చ దోమ తెల్ల దోమ వల్ల. ఓకే ఓకే. ఎన్ని రోజులు అయిందండి వేసి పైరు? పైరు వేసి దాదాపు 2 నెలలు అవుతున్నాను. చెట్టుకి 40-30 కాయలు ఉన్నాయి. ఒక 60-70 రోజులు అన్నమాట. మీకు ఎర్ర పురుగు తగులుతుందా? ఎర్ర పురుగు తగలట్లేదండి. ఇప్పుడే తగులుతామని అనుమానంతో వర్షాలు పడుతున్నాయి కదా, పైరైతే 6 అడుగులు ఉన్నాయి. ఈ సంవత్సరం కొద్దిగా ఈ పురుగు మనకి వర్షాలు ఎక్కువ అవటం వల్ల వచ్చే అవకాశం ఉంది. మీరు ఉందో ఈ పురుగు ఉందో లేదో అని ఈ పురుమోన్ బొట్టలు పెట్టుకోండి. ముందు బొట్టలు పెట్టానండి ఎకరానికి 10. అందులో ఏమైనా పడుతున్నాయా ఈ రెక్కల పురుగులు? లెక్కల పురుగులు ఇప్పటికైతే ఇవ్వండి. సో మీకు రెక్కల పురుగులు పట్టలేదంటే మీకు గుడ్డు పెట్టే గుడ్డు ఈ ఎర్ర పురుగు గుడ్డు పెట్టే అవకాశం చాలా తక్కువ ఉంది కాబట్టి
అప్పుడే రాదు మీకు. ఎర్రగురికి కొద్దిగా టైం ఉంది, ఇంకా వచ్చే టైం ఉంది. అదేనండి, ఇప్పుడు ఆ తెల్లదోమ పట్టదోమ వల్ల ఆకు వెనక ముట్టుకుపోయిందండి కొద్దిగా లైట్. దానికి ఉలాల ఏమంటున్నారు కొంతమంది, ఏమైతే బాగుంది? మీరు రెండు మందులు, ఈ రెండు పురుగులకి అయితే తెల్లదోమకి పచ్చదోమ కాంబినేషన్ లో ఉంటే కనుక రెండు మందులు, ఉల్లాల ఒకటి లేకపోతే పోలో, ఈ రెండు మందుల్లో ఏదో ఒక మందు వాడుకోవచ్చు. హలో శ్రీనివాసరావు గారు. ఓకే, కాల్ కట్ అయినట్టు. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. మరొక కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో, నమస్తే అమ్మా. హలో నమస్కారం అండి, మీ పేరు? నరసింహారావు, ప్రకాశం జిల్లా కనుగురు మండలం మాసవరం నుంచి అమ్మా. ఓకే, అడగండి సార్, మీ ప్రశ్న ఏంటో. దుర్గా ప్రసాద్ గారిని. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మేము 11వ నెలలో పత్తి వేయాలనుకుంటున్నాము. అంటే సార్ మేము యాక్చువల్గా ఏంటంటే 11వ నెల అంటే మీకు పత్తి అంత పెరుగుదల ఉండదు, ఎందుకంటే మీరు కరెక్ట్గా చలికాలం లేస్తారు కాబట్టి మొక్క కొద్దిగా ఎదుగుదల ఉండదు. మీరు కొద్దిగా ఒక నెల జరుపుకోండి డిసెంబర్లోకి. ఎందుకంటే ఈ మీరు నవంబర్లో కానీ వేస్తే జనవరి వరకు చలి ఉంటుంది, 2 నెలల్లో పైరు పెరగదు. అందుకని చెప్పి కొద్దిగా పోస్ట్పోన్ చేసుకుంటే మీకు ఇంకా జనవరి నుంచి కాస్త ఎండలు పెరుగుతాయి కాబట్టి మీకు సరిపోద్ది. రకాలంటే ఇప్పుడు మీరు ఎక్కువగా బీటీ రకాలే వాడుతున్నారు కాబట్టి బీటీ రకాలే కదా వాడుతుంది. కందుకూరు ఏరియాలో బీటీ రకాలే కదా వాడుతుంది. బీటీ రకాలు అంటే ఇప్పుడు పంట ఎండాకాలంలోకి వస్తుంది కాబట్టి మీకు తక్కువ కాల పరిమితి రకాలు మార్కెట్లో ఉంటాయి, తొందరగా వచ్చే పంటకు. మీకు అంతకుముందు మీ ఏరియాలో కూడా గుడ్లూరు ఏరియాలో బాగా వేస్తారు ఎక్కువ పత్తి. అక్కడ బాగా ఏది మీకు నేలకు సూట్ అయిందో అది మీరు వేసుకోండి. రసం పీల్చే పురుగులు కంపల్సరీగా మీకు ఎక్కువ వస్తాయండి. అవును, ఈ మూడు పురుగులు ఎక్కువగా ఉంటాయి. దానికి మీరు అది సస్యరక్షణ పాటించాలండి. విత్తన శుద్ధి వల్ల మీకు 30 రోజుల వరకు మీకు పురుగులు, ఈ రసం పీల్చు పురుగులు అన్ని కంట్రోల్ అవుతాయి. దానికి మనకి ఇమిడాక్లోరోపిడ్ అని గౌచో అని ఉంటుంది మార్కెట్లో, దాన్ని లిక్విడు కేజీకి 10 ml కలపండి. 10 ml ఆ మందు వేసుకుని 20 ml నీళ్ళు వేసుకుంటే కాస్త అది 1 kg కలిపేసి ఆరబెట్టి వేసేసుకోండి. గౌచోత వెళ్ళి మీకు వేరుకుళ్ళు అయ్యే రావట్లేదుగా? వేరుకుళ్ళు రాకపోతే ఇది వరకు సరిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. మరొక కాల్ రెడీగా ఉంది. ఓకే హలో. హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? రాము అండి. ఏవో నుంచి మాట్లాడుతున్నారు సార్? తిరుపతిలో. ఓకే, అడగండి సార్, మీ ప్రశ్న ఏంటో దుర్గా ప్రసాద్ గారిని. హలో, రాములు గారు చెప్పండి. సార్ మా పత్తి 90 రోజులు అవుతుంది సార్, మొత్తం ఎర్రగా అవుతుంది. అదే ఈ ఈ వర్షాలు ఈ వల్ల, ఇందాక ముందు చెప్పినట్టు ఈ వర్షాలు ఎక్కువ అవటం వల్ల, భూమిలో తేమ ఎక్కువ అవటం వల్ల ఏళ్ళు మనకి పోషకాలను పీల్చుకుంటలా. దానివల్ల ఇప్పుడు కొన్ని చెట్లు పచ్చగానే ఉన్నాయి, కొన్ని కంప్లీట్ గా మొత్తం ఎర్రగడిపోతున్నాయి. దీనికి మీరు ఏంటంటే మల్టీకేన్ మెగ్నీషియం సల్ఫేట్ రెండు పిచికార్ చేయండి. మల్టీ ప్లస్ మెగ్నీషియం సల్ఫేట్ కేజీ, అదో కేజీ ఇదో కేజీ, వారం రోజుల గ్యాప్ లో 2 సార్లు స్ప్రే చేయండి. అయితే ఎర్ర మొత్తం కంప్లీట్ గా ఎర్రబడి చెట్టు ఆకులు పోతున్నాయి, పత్తి కాయలు పలిగేస్తే తప్పు. అంటే మీకు ఎర్రబట్టగా పసుపు బారి రావట్లేదు ఆకులు? పసుపు ఫస్ట్ అవుతున్నాయి సార్, అన్ని కంప్లీట్ గా రాలిపోతున్నాయి. ఆహా, ముందు ఎర్రబడటం డైరెక్ట్ గా ఎర్రబడటం అనేది మనకి పోషకాల్లో లోపాలు అన్నా. ఒకవేళ ముందు పసుపుగా మారి తర్వాత ఆకులు ఎండిపోయి రాలిపోతే అదేమో మనకి తెగులు వల్ల. హలో. ఓకే, కాల్ కట్ అయింది సార్. మరొక కాలర్ రెడీగా ఉన్నా. ఓకే హలో. హలో హలో హలో, నమస్కారం అండి, మీ పేరు? నా పేరు తిరుపతి. ఏవో నుంచి మాట్లాడుతున్నారు సార్? మలుగు జిల్లా. ఓకే, అడగండి సార్, మీ ప్రశ్న ఏంటో దుర్గా ప్రసాద్ గారిని. హలో
ఈ పత్తిలో తెల్ల దోమ ఉంది బాగా, మళ్ళీ గూడలు అనేది మొత్తం బాగా ఎండిపోయి రాలిపోతుంది. గోడలు ఏంటి రాలిపోతున్నాయంటే మీకు వర్షాలు తక్కువ ఉన్నాయా ఎక్కువ ఉన్నాయా? ఎక్కువనే ఉన్నాయి సార్ వర్షాలు. వర్షాలు తెల్లదోమ ఎక్కువ ఉందా? అవును సార్ తెల్లదోమ ఉంది పచ్చదోమ ఉంది సార్. మీరు ఏం చేస్తారంటే ఈ తెల్లదోమ పచ్చదోమకి ఉల్లాలా కానీ పోలో కానీ వాడండి. ఉల్లాలా అయితే 60 గ్రాముల ఎకరానికి, పోలో అయితే 250 గ్రాముల ఎకరానికి. దీంతోపాటు మీకు ఏంటంటే ఎక్కువ గోడది రాలిపోకుండా మీరు మల్టీకే కానీ లేకపోతే యూరియా పొటాషు అంటే డైరెక్ట్గా మనం భూమిలో వేసే యూరియా 2 కేజీలు, పొటాష్ 1 కేజీ తో పాటు ఈ పురుగు మందులను పిచికారి చేయండి. చెప్పండి సార్. ఇప్పుడు పత్తిలో లబ్ది పురుగు కూడా మామూలుగా కొన్న పురుగు ఉంది సార్, ఇప్పుడు ఇప్పుడే తయారవుతుంది, దానికి ఏమన్నా కొట్టాలి సార్? దానికి రిమాన్ కానీ, రిమాన్ అయితే 200 ml, ఫేమ్ కానీ కొరజన్ కానీ అయితే 60 గ్రాములు ఎకరానికి. సరే ఈ రెండు ఈ మూడిట్లో ఏదో ఒకటి స్ప్రే చేయండి తగ్గిపోతుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో అసిమాబాద్ జిల్లా కొమలం భీమ జిల్లా. మీ పేరు సార్? చరణ్ దాస్. ఓకే అడగండి సార్ మీ ప్రశ్న ఏంటో సార్. పత్తి ముడత వస్తుంది మేడం బాగా. ఏ ముడత? పత్తికి ముడత వస్తుంది అయితే మరి ఏ మందు వాడితే మంచిగా ఉంటుంది? మరి పూత కూడా ఉన్నది దానికి, మరి ముడత పోవడానికి ఏది చేస్తే మంచిగా ఉంటుందని. జనరల్గా ఏంటంటే మీకు కొద్దిగా పై ఆకులు పైకి తిరిగి ముడతలాగా ఉంటుంది, దాని ఏంటంటే పచ్చదోమ వల్ల ఎక్కువగా వస్తుంది. ఈ పచ్చదోమని అదుపు చేసుకోవాలి మీరు. ఈ పచ్చదోమకి మీరు ఎస్ఫేట్ కానీ, ఉల్లాలా కానీ, పోలో కానీ. హలో ఈ మందులు ఏదో ఒక మందు వాడండి. బాగా ఎక్కువ ఉంటే 10 రోజుల తర్వాత ఇంకొకసారి వాడండి. ఈ మందు ఇప్పుడు వాడి 10 రోజుల తర్వాత ఇంకొకసారి వాడండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఓకే సార్ ఇంతక పొగాకు లద్దె పురుగు గురించి మాట్లాడుకుంటున్నాం సార్, దానికన్నా ముందు మాట్లాడుకున్నది కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నేను ఈశ్వర యాదవ్, వైఎస్ఆర్ కడప జిల్లా తొండూరు మండలం కోరవంపల్లి. ఓకే అడగండి సార్ మీ ప్రశ్న ఏంటో. దుర్గా ప్రసాద్ గారిని. నమస్తే సార్. నమస్తే అమ్మా ఈశ్వర యాదవ్ గారు, చెప్పండి. బాగున్నారా? బాగున్నాం చెప్పండి. పత్తి బాగానే ఉంది, వర్షం బాగుపడింది, అన్ని అన్ని రకాల బాగానే ఉంది. 14 ముప్పై 14 కూడా సోయింగ్ ఇచ్చినాము. ఇప్పుడు మీరు కొత్త వేరే చెప్తే నేను టీవీలో వింటాను, కొత్త వేరే చెప్తే మీరు అది బేస్తున్నా బేగుడా కనుక్కున్నామని ఫోన్ చేసాను. ఏ పంటలో అండి? పత్తిలో. పత్తి 14 ముప్పై 14 చెప్పి పత్తి బాగుంది సార్, వర్షం పడింది బాగా బాగుంది. ఓకే అప్పుడే 14 ముప్పై 14 వేస్తాము. మళ్ళీ ఇప్పుడు ఏమన్నా వేరే మీరు చెప్తారు టీవీలో. ఇప్పుడు అది పైపాటుగా అండి, ఇప్పుడు మీకు వర్షాలు ఎక్కువయ్యి అంటే మీకు వర్షాలు ఎక్కువైపోయి ఆకులు ఎర్రబడితే మనకి వేళ్ళు తీసుకోదు కాబట్టి మనం పైపాటుగా అందిస్తే ఆకులు తీసుకొని రికవర్ అవుతాయండి. ఆ కండిషన్లోనే మీకు బాగా మీకు ఆ కండిషన్ లేకుండా మీకు భూమిలో వేసుకునే పరిస్థితి ఉంటే ఎరువులు భూమిలోనే వేసుకోండి. భూమిలో వేస్తాము. బాగుంది, ఎరుపు ఎరుపేం లేదు, అన్ని అన్ని రకాల బాగుంది కట్టి. మీకు అంటే వర్షం కూడా తగ్గింది, వర్షం 12 నెలలు పడింది, ఇప్పుడు తగ్గింది వర్షము. ఓకే అది మీరు చెప్పింది సలహా పాటించవచ్చునా? ఇప్పుడు ఇప్పుడు ఉన్న మీ కండిషన్, మీ పత్తి కండిషన్లో ఇది అవసరం లేదు. మీరు ఎప్పుడు వాడుకోవాలంటే బెట్ట వస్తే కనుక తేమ లేకుండా. అంటే ఇప్పుడు మీకు అది అవసరం లేదు. ఒకవేళ బెట్ట తర్వాత కొన్ని రోజుల తర్వాత బెట్ట వస్తే అది వాడుకోండి. సరే ఓకే అండి. ఓకే థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. మరొక కాల్ రెడీగా ఉన్నారు. హలో 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 నమస్కారం అండి, మీ పేరు? నా పేరు వీరేష్ అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? మాది మహబాబ్ డిస్ట్రిక్ట్ అండి.
ఓకే, అడగండి సార్ మీ ప్రశ్న ఏంటో దుర్గాప్రసాద్ గారిని. వీరేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు పైన ఆకులు ముట్టొస్తుంది సార్, కాయ సైజ్ తక్కువ ఉంది సార్, ఏ పిచ్చిగా మంది ఏ పిచ్చిగా చేయాలి సార్? అంటే పైకి ఆకు ముడత అంటే కొద్దిగా పైకి తిరిగి ఉన్నాయా? అవును సార్, పైకి తిరిగి ఉన్నాయి, కాయ తక్కువ ఉంది. కాయ తక్కువ ఉంది, సైజ్ తక్కువ ఉందా? సైజ్ అవును సార్. మీకు ఈ మధ్య వర్షాలు ఎక్కువ బాగానే పడ్డాయా? అవును సార్, వర్షాలు బాగా పడ్డాయి సార్. మీకు మీ కాయ సైజు పెరగాలంటే మీరు భూమిలో ఎరువులు వేసుకోవాలి. మీకు ఈ పచ్చదోమ అంటే పచ్చదోమను ముడతక పోవాలంటే పచ్చదోమని అదుపు చేసుకోవాలి. పచ్చదోమని అదుపు చేసుకోవడానికి మీరు మందులు వాడాల్సి వస్తుంది అన్నమాట, పురుగు మందులు వాడాలి. మీకు ఉల్లాలా కానీ పోలో కానీ ఆర్తిని కానీ మూడు మందులు ఏ మందు అన్నా వాడండి. ఎదుగుదల ఆగదండి. కాయ సైజ్ అంటే మీకు మీరు ఎరువులు వేసుకోవాలి, భూమిలో ఎరువులు వేసుకోవాలి. ఎరువులు వేసుకోవాలి. డిఏపి పొటాష్ అదే మీకు యూరియా పొటాష్ వేసుకోండి ఎక్కువ. డిఏపి కన్నా యూరియా పొటాష్ మీకు అవకాశం భూమిలో తేమ ఉన్నప్పుడల్లా వేసుకోండి, 20 రోజుల గ్యాప్ లో. హలో. ఓకే సార్, కాల్ కట్ అయినట్టు సార్, మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 మేడం. హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు యాదగిరి సార్. యాదగిరి మేడం. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? చిత్తూరు జిల్లా కొండపాక మండలం మెదన్పూర్ విలేజ్ మేడం. ఓకే, అడగండి సార్ మీ ప్రశ్న ఏంటో దుర్గాప్రసాద్. యాదగిరి గారు చెప్పండి. సార్ సార్ నమస్తే సార్. నమస్తే. పత్తిలో అంత రోగం జరుగుతుంది సార్, అది ఏంటండి? దాసి రోగం లెక్క ఈరోజు వచ్చి చిన్న చిన్న కూడా పడిపోతుంది సార్. ఎక్కడ, ఏ ఊరు? ఇది సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మెదన్పూర్ విలేజ్ మేడం. మీకు ఈ పూత రాలిపోవడానికి ప్రధానంగా ఏంటంటే ఇప్పుడున్న కండిషన్ లో ఎక్కువ వర్షాలు అయినప్పుడు పూత రాలిపోతుంది. దానివల్ల మీకు ఏమి మెదన్పూర్. హలో సార్. సార్ చెప్పండి. మెదన్పూర్ విలేజ్ సార్ మాది. ఓకే. అంటే చిన్న పూత రాలిపోతుంది, ఎర్రరోగం వస్తుంది సార్. అదే మీకు ఈ పూత రాలిపోవటం ఎందుకంటే భూమిలో తేమ ఎక్కువైనప్పుడు మీకు పూత ఇలా రాలిపోతూ ఉంటుంది. వర్షాలు ఎక్కువైనాయా? వర్షాలు ఎక్కువనే పడ్డాయి కదా. ఈ వర్షాలు ఎక్కువ అవటం వల్ల పూత రాలిపోతుంది అన్నమాట. మందులు ఏం వాడాలి ఎట్లా అంటే? మీకు ఇప్పుడు ఈ ఈ వర్షంకి తేమ ఎక్కువ ఉంది కాబట్టి భూమిలో తేమ అలా రాలిపోతుంది, కొంత తేమ తగ్గాక మీకు మామూలుగా పూత మామూలుగానే వస్తుంది. పూత కోసమా? అదే పూత రావాలంటే వర్షాలు తగ్గి కొద్దిగా భూమి మారితే ఆటోమేటిక్ గా పూత వస్తుంది, దానికి మందులు ఏమి అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. సార్ మరో కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 చెప్పండి. హలో నమస్కారం అండి, మీ పేరు? మా పేరు గోపాల్ అండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు సార్? నక్కుల నుంచి అండి. ఓకే, అడగండి సార్ మీ ప్రశ్న ఏంటో సార్ ని. సార్ పత్తిలో గులాబీ రంగు పురుగు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి, ఏం చేయాలి సార్? మీకు ఎలా కనిపించింది, ఎక్కడ కనిపించింది మీకు? పత్తిలో అక్కడ కాయ కడిగి కాయ తుంచినప్పుడు లోపల కనిపిస్తుంది. కాయలు తుంచారు, తుంచితే లోపల ఉన్నాయా కాయలు పురుగులు, ఎర్ర పురుగు? అవునండి, ఉన్నాయండి. ఎన్ని రోజులు పైరు, ఎన్ని రోజులు, ఎన్ని రోజులు అయింది వేసి? జూన్ 15 చేశామండి. ఓకే, అంటే దాదాపు 90 రోజులు అవుతుంది కాబట్టి మీకు వచ్చే అవకాశం ఉంది. మీరేంటంటే ఇక ఇప్పటి నుంచి ఏంటంటే 10 రోజులకు ఒకసారి మీరు ఏదో ఒక పురుగు మందు పిచికారి చేయాలి. క్యూరక్రాను, క్లోరిఫైరిఫాసు,
ఇంకా 120 రోజులు దాటాక సైపర్మెత్రేను లాంబ్డా సైలెత్రేను ఇటువంటి స్ప్రే చేసుకోవాలి. అలా కొన్ని కొన్ని చెట్లకు పూత మారిపోతుందండి. అంటే పూత కనుక మారితే మల్టీకే కొట్టుకోండి. మల్టీకే ఎకరాని కేజీ మల్టీకేనా? ఓకే అండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. ఓకే దుర్గాప్రసాద్ గారు, మరి బీటీ ప్రతి సాగులో సమగ్ర సస్యరక్షణ మరియు అవగాహన గురించి చాలా చక్కగా వివరించినందుకు మీకు ధన్యవాదాలు సార్. నమస్కారం. పసిడి పంటలు ఫోనింగ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. నమస్కారం.